ఈ దిన వాగ్దానం యెషయా గ్రంథం 49:15-16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచినా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తన తల్లి తన చంటి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీ ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టారని, ఎవ్వరు నన్ను కరుణించట్లేదని మీరు బాధపడుతూ ఉన్నారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు విడిచినా, ఎవరు కరుణింపకపోయినా ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. కాబట్టి తప్పకుండా ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను ఎత్తుకొని నిన్ను కాపాడి చేయి పట్టి నడిపించే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన కరుణ వాత్సల్యం గల దేవుడు కాబట్టి, ఆయన మరువని దేవుడు కాబట్టి మీతో ఉండి నడిపిస్తానన్న వాగ్దానాన్ని తన అరచేతిలో నిన్ను చెక్కుకొని తప్పకుండా నిన్ను కాపాడుతానన్న వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచే బిడ్డగా ఉంటుందేమో కానీ, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చిన శక్తి గల దేవ, మరువని దేవుడుగా, విడువని దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరిని మీ అరచేతుల మీద చెక్కి ఉన్నారన్న విషయాన్ని వారు తెలుసుకొని ధైర్యంతో ముందుకు సాగుదురుగాక. నీ కరుణ, నీ కృప, నీ క్షేమము వారితో ఉండి ఎల్లప్పుడూ నడిపించుటకు సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన కరుణ మీతో ఉండి తన అరచేతిలో మేము చెక్కి ఉన్నాడు.